మర్చినేని పావని భూపాల్ కూతురు ఐశ్వర్య ఇచ్చిన బ్రేస్లెట్ ఎక్కడ పాపా? తాకట్టు పెట్టుకున్నావా, అమ్మేసుకున్నావా? ఎందుకు అడుగుతున్నారమ్మా? ఆ సాయంత్రం పేరంటానికి వెళ్తూ వేసుకుందావని కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను అడుగుతున్నారంటే తిరిగిచ్చేయమని అడగట్లేదు, నా తల తిరిగేలా చేసేది ఎవరా అని అడుగుతున్నారు. వంటల్లో పేరు పెట్టడానికి లేదు కదమ్మా. బ్రహ్మాండంగా వండారు కాని వండింది ఎవరో. నువ్వు బాగా వండుతావు పాపా, కానీ మరీ అంత బాగా వండవు. టైం టు టైం వండగలవు గాని అంత షార్ట్ టైంలో అన్ని రకాల ఐటమ్స్ చేయడం నీ వల్ల కాదు. దొడ్డిదారి నుంచి పార్సిల్ ఏమైనా తెప్పించావా? లేదమ్మగారు, లేదు. మరి నువ్వైతే చేయలేదు పాపా. అంత రుచిగా ఉండి నేను తిన్న దాంట్లోనే ఉప్పు ఎక్కువైందంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. నిజం చెప్పండి, ఆ గంటలో ఏం జరిగింది? చెప్పకపోతే అఖిలాండేశ్వర అక్కతో చెప్తాను. ఆవిడ దెబ్బ పడితే జీవితంలో మళ్ళీ మెతుకు మింగలేవు. చెప్పో. పార్వతి, పార్వతి, పార్వతి వచ్చిండింది అమ్మగారు. పార్వతి, ఆ డ్రైవర్ హనుమంత్ కూతురా? ఈ ఇంట్లోకి అడుగు పెట్టి మేం అడగకుండానే అన్ని వంటలు వండి పెట్టిందా? చెప్తా దాని పని. అమ్మా, దాన్నేమనకండమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. చిన్నపిల్లమ్మా, నాకు ఒంట్లో బాగాలేకపోతే సాయం చేసిందమ్మా. మీ కాళ్ళు నన్నే తాకుతావే పిచ్చి. చెప్తానే, ఆ పార్వతి సంగతి, నీ సంగతి, మీ అందరి సంగతి ఇప్పుడే చెప్తాను. మీ అయ్యన్న గౌరవం లేదు నీకు. కడుపులు చెడబుట్టావే, చెడబుట్టావు. మమ్మల్ని కళ్ళల్లో ఎట్టుకుని చూసేవాళ్ళు కరువైనా కుండల్లో పెట్టుకుని చూసే మా అయ్య ఉన్నాడనే ధైర్యంతో ఇక్కడికి వచ్చా. కానీ నిన్నున్న చోటే కట్టాలని నాకు అర్థమైంది నాన్న. నా వల్ల నువ్వు మాట పడకూడదు. నువ్వు నన్ను కొట్టినందుకు నాకు బాధ కలేదు నాన్న. మీ అందరికీ దూరంగా పోతున్నానని బాధగా ఉంది. కానీ పోవాల, పోతాను. గనిగా నాన్నకు చదువు రాదు, అర్థమయ్యేలా చదివి నచ్చ చెప్పు. అమ్మ ఫోటో, అమ్మ ఫోటో. Thank you.
జాగ్రత్త, పోతున్నా మరి. ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదురా, ఏం లేదు. ఆఫీస్కు పోయినయ్యా, ఇంకా రాలేదు. వస్తాడులేరా కని అక్క, నిద్ర వస్తుంది. పడుకో. ఆకలేసినా బాధేసినా కథలు చెప్పుకోనే కదక్క బతికేటోళ్ళం. ఇక్కడ తినడానికి ఏ లోటు లేదు, కానీ సంతోష పెట్టడానికే ఎవ్వరూ లేరు. నా మనసు కూడా బాగాలేదు. ఓ కథ చెప్పక్క. ఇప్పుడు చెప్పే కథ చాలా విచిత్ర మహేంద్ర, మంచోళ్ళ కథ. కానీ పేదోళ్ళు కట్టాలు తప్పవు కదా. ఏంటక్క కథ? ఒక ఊళ్ళో సీతమ్మ, రామయ్య అనే ఇద్దరు పుణ్య దంపతులుండేవారట. పూట గడవడమే కష్టమని రాములోరు పని కోసం పట్నం వస్తే సీతమ్మ కూతుర్ని కొడుకుని కూలో నాలో చేసుకుంటూ బతికించింది. అందరికన్నా దేవుడికి అసూయ ఎక్కువ కదా. ఆయన కళ్ళు కొట్టి అమ్మను సీతమ్మను సుమంగలి చేసినాడు. పాపం కదక్క. సానా పాపం రా. క్షమించాల్సిన దేవుడు క్షమించడాన్ని తప్పు చేశాడు. అక్క, రాములోరు పట్నానికి పోయినాడు, సీతమ్మ స్వర్గానికి పోయినాది. మరి ఆ పిల్లలేమైపోయారక్క? దిక్కు మొక్కు లేనోళ్ళు, అనాథలే అవుతారు. చదువు సరిగ్గా అప్పలేదు. ఆడపిల్ల పెద్ద మనిషి అయింది. తమ్ముణ్ణి గొప్పని చెయ్యాలని చూసింది. కానీ ఆ పిల్ల ఏం చేసినా అందరూ తప్పు పట్టినారు. పాపం కథలో ఒక్క కూడా కష్టాలే. అవునరా గని, అందుకే అమ్మాయికి బాధేసి ఇంకెవ్వరిని బాధ పెట్టకూడదని ఒక నిర్ణయానికి వచ్చిందిరా.
పార్వతి పోతున్నాను, నాకే తెలీదమ్మా. దూరంగా అయితే పోతా, నీ జ్ఞాపకం నాతోనే ఉండాల. అయ్యకు నేను ఒక జ్ఞాపకాన్ని. సారిది వీడ్కోలు కన్నీటితో మా చేవరాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. సారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ మేడం ఫోన్. హలో పావని, థ్యాంక్ యూ అఖిలాండేశ్వరి. మాతో సంబంధం కలుపుకున్న విషయం మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ చెప్పేశాం. మా అదృష్టాన్ని చూసి విష్ చేయని వాళ్ళు, అసూయపడిన వాళ్ళు లేరంటే నమ్మండి, వి ఫీల్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ పావని. మీరింతగా ఎక్సైట్ అవుతారని నేను ముందే ఊహించాను. ఇవ్వం మమ్మీ. ఆంటీ, లవ్ యూ. మీ కోడలి కాబోతున్నందుకే నా ఇమేజ్ ఎవరెస్ట్ అంత అయింది. ఐఎమ్ సో లక్కీ ఆంటీ. ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వు. సారీ అఖిలాండేశ్వరి, నీతో మాట్లాడుతుంటే మీ కోడలు ఫోన్ లాగేసుకుంటుంది. చిన్నపిల్ల కదా, తన ఆనందాన్ని ఎందుకు అడ్డుకోవడం? ఈ సంతోషం స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వాలంటే వెంటనే నిశ్చితార్థం జరగాలి. రేపు మార్నింగ్ మా వెల్ విషర్స్ అందరినీ తీసుకొస్తాం, డేట్ ఫిక్స్ చేద్దాం. ఏమంటారు అఖిలాండేశ్వరి? యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మమ్మీ. విజయ. మేడం, విన్నావుగా, రేపటికి అరేంజ్మెంట్స్ అవి అరేంజ్ అవుతున్నాయి మేడం. స్వీట్ డ్రీమ్స్ చెప్పారు, సరే, వాళ్ళు తిన్న స్వీట్స్ ఎవరు వండారో చెప్పారా అక్క? మళ్ళీ చెప్పడం దేనికి? పాప చేతి వంట నచ్చే కదా. ఐశ్వర్య తన చేతికున్న బ్రేస్లెట్ తీసిచ్చింది. పాపకిచ్చింది, ఆ పాప కను పాపకిచ్చింది. కవితలు చెప్పకు,
కరెక్ట్గా చెప్పు. అక్కా, నువ్వు కనుసైగా చేస్తే కనురెప్పలు కొట్టేలోపే పనిచేసేవాళ్లున్నారిక్కడ. వాళ్లలోనే నీ కళ్ళు గప్పి పనులు వెలగబెట్టేవాళ్లు ఉన్నారక్కా. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంట్లో తప్పు జరిగితే ఆ విషయం నా వరకు రాకుండా పక్కకు జరిగిందన్న మాటే లేదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయాలని చూస్తే మాత్రం అది పనివాళ్లైనా, నీలా పనిగట్టుకుని చెప్పేవాళ్ళనైనా నేను క్షమించను. నాకు కావాల్సింది కూడా అదే అక్కా. నోరూరించే వంటలు చేసే పాప ఈరోజు తనే వంట చేసినట్టు అబద్ధం చెప్పింది. నేను చెప్పేది మాత్రం నిజమక్కా. ఎవరొచ్చి వండారో చెప్తే నువ్వే అవాక్కవుతావు. టైం వేస్ట్ చేయకుండా వాళ్ల పేర్లు చెప్పు. ఆహా, ఎంతోమంది లేరు. ఫంక్షన్ అప్పుడు అంతమందిని ఇబ్బంది పెట్టిన ఆ డ్రైవర్ హనుమంత్ కూతురు పార్వతి వండింది. ఇంట్లో అడుగు పెట్టొద్దన్నా, దాని నీడ పడొద్దన్నా తాపీగా వచ్చి వంటావార్పు ప్రోగ్రాం చేసిపోయిందంటే దానికి నీ మా హాయ్ పార్వతి, ఏంటి సంగతి? లుకింగ్ కంగారు, వాట్ హ్యాపెనింగ్? ఎక్కడికి వెళ్తున్నావు? అది కొంచెం పని ఉంది సన్ బాబు. ఈ టైంలో పని ఏంటి? హే కూల్, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే, ఫోన్ చేసావా? వాట్ హ్యాపెన్ పార్వతి, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? ఏం లేదు, ఏం లేదు చిన్న బాబు. ఏం లేదని డల్గా అంటే మనసులో ఏదో బాధ ఉందనే. నువ్వే చెప్పావు, గుర్తుందా?